ఏదైనా మీటింగ్ ఉంటే అందరికంటే మోదాలు కార్యకర్తలు చోటమోట లీడర్లు వచ్చినాక గప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు ఎంట 10 మందిని ఏసుకొని ఇక వచ్చినోళ్ళంతా పువ్వులు దండలు వాడుకొని మంత్రి గారి గురించి ఎయిటింగ్ చేస్తారు ఈగోస్తాడు ఆగోస్తాడు అని చూసి చూసి యాష్టకు వస్తది వచ్చినోళ్ళు పొద్దు పోతుందని ఆత్రం పెడతారు అంతటా ఇట్లానే అయితదని కాదుల్లా ఇట్లా అయితేనే గెస్ట్ కు ఇలువ అనుకునే జమానా నడుస్తున్నది మళ్ళా అయితే హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఓ ప్రోగ్రామ్ పెడితే ఏమైందో చూడురి మరి ట్యూటర్ ఈశా సింగ్ ఇంటోళ్లకు సన్మానం చేసి ఇంటి జాగా పట్టా ఇచ్చిండ్రు అట్లనే కిన్నెర మొగిలే కాకకు శృతి ఇయ్యాలే కానో గెస్ట్ రాలే ఆయన కోసానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడం ఇంకో ఆఫీసరే ఇటింగ్ చేస్తారు టైం పాస్ కోసం బాడు అంటే మొగిలే రాగం అందుకొని చాలాసేపు అయినా ఈ గెస్ట్ రాలే సీనన్న ఫోన్ చేస్తే బిజీ వచ్చింది చూసి చూసి నాకు ఏరే పని ఉందని సిఎస్ మేడం వెళ్ళిపోయింది ఛాయల్ సఫర్ ఇచ్చిండ్రు ముచ్చట్లు పెట్టిర్రు ఆ ఇగ వచ్చిండు గెస్ట్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సారే శాల్వా కప్పి జాగపట్ట మొగిలే చేతిలో పెట్టినాక ఆఫీసర్ మీద గర్వైండు నాకు ముందెందుకు చెప్పలేదని ఎందుకంటే మొగిలేది అచ్చంపేట నియోజకవర్గమే నా మనిషి సన్మానానికి నాకు ఆలస్యంగా చెప్తారా అని గుస్సాయిండు అందరి ముంగట్నే అరే నాదే ఉంది సార్ మంత్రి గారు చెప్పినట్టు చేసిన అన్నాడేమో మరి ఇటు తిరిగిండు ఆగో మెట్లు దిగుకుంటా దిగినాక సుత అదే కొల్పు మొగిలయ్యం ఢిల్లీ దాకా తీసుకుపోయిందే నేను నా వల్లనే ఇంత పేరు వచ్చింది సినిమాల్లోకి ఆటగాళ్లకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో జాగలిచ్చి మొగిలయ్యకి ఎల్బీ నగర్ లో ఎట్లు ఇస్తారు సీఎం సార్ కు చెప్తుండ్రు అన్నాడట మరి మంత్రి సార్ ముందెందుకు చెప్పలేదో ఈ సార్ టయానికి ఎందుకు రాలేదో గాని ఇద్దరు పాలమూరు లీడర్ల నడుమ షానొద్దుల కంచెలి పొరిగలుస్తలేదని ప్రచారం